నేను ఇప్పుడు లైవ్కి రావడానికి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ కోసం ఒక దానికోసం మాట్లాడడానికి వచ్చాను. చాలా కోపంగా ఉన్నాను, చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను యూట్యూబ్ పీపుల్ పైన. అండ్ వీళ్ళకి అసలు నిజంగా వేరే పని పాట లేదా? మీకు మంచిగా హ్యాపీగా డీసెంట్గా జెన్యున్గా వర్క్ చేసుకుంటూ బతకొచ్చు కదా? ఇప్పుడేంటి, నేను దయాన్న, నేను ఆత్మన్న ఇప్పుడు మాట్లాడుతుంది మీతో లైవ్లో. చచ్చిపోయానా నేను ఇప్పుడు దయ్యాన్న? ఏం పెడతారండి మీరు వ్యూస్ కోసం, మనీ కోసం, మీ రేటింగ్ కోసము జనాల్ని చంపేస్తారా? మీరు ఏదైతే యూట్యూబ్లో నా ఫోటో పెట్టి బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య అని ఏదైతే పెట్టారో అది వెంటనే డిలీట్ చేయండి. ఓకే, అది డిలీట్ చేయలేదో మేము ఇంకా సీరియస్గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు మీరు? అలా రేటింగ్స్ కోసం దానికోసం పెట్టేస్తే అది సడన్లీ ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి సడన్లీ హార్ట్ అటాక్ వచ్చిపోతే మీరు బాధ్యతలా? చెప్పండి ఏం చేయగలరు మీరు? సరే, ఆ వీడియో ఎవడు పెట్టాడో కనుక్కోవడం నిమిషం పట్టదు. కనుక్కొని నేను కూడా పెట్టినా, కనుక్కొని నీ డాటర్ చనిపోయిందని, నీ ఫ్యామిలీలో చనిపోయారని చెప్పేసి నేను పెట్టిన న్యూస్, అప్పుడు అది చూసి మీ ఫ్యామిలీలో ఏమవుతుంది తెలుసా? ఆలోచించి చెయ్యండి ఏ పనైనా. ఇలా మీరు పెట్టడం వల్ల మీకు యూజ్ ఏమో, మీ రేటింగ్ మీకు యూజ్ ఏమో, కానీ ఇక్కడ ఎంతమంది బాధపడతారు మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ఇక్కడ ఆ న్యూస్ చూసి మా ఇంట్లో నుంచి కాల్, వాళ్ళు కంగారు పడిపోతూ, మా మమ్మీ టెన్షన్ పడిపోతూ ఏడ్చేస్తూ కాల్. నేను మాట్లాడి లేదమ్మా అది ఫేక్ న్యూస్, నేను డిలీట్ చేయిస్తాను అది ఇది అని చెప్పేసి చెప్తే అప్పుడు కూల్గా అయ్యారు. మా మమ్మీకి ఎంత బీపీయో ఎంతో నాకు తెలుసు. అండ్ చాలామంది సెన్సిటివ్ ఉంటారు, మీరు ఇలా అడ్డమైనవన్నీ రాసి ఇంత ఉంటే ఇంత రాస్తారు మీరు, అక్క తమ్ముడికి కూడా లింకులు పెట్టే టైప్ రేటింగ్స్ కోసం. నేను ఇలా ఎప్పుడు సీరియస్గా లైవ్కి రాలేదు. ఎందుకు వచ్చానంటే మీకు అర్థమైంది కదా, నన్నే చంపేశారు కదా మీరు మీ రేటింగ్స్ కోసం. సో వెంటనే డిలీట్ చేయండి, అర్థమవుతుందా? వెంటనే డిలీట్ చేయండి. అండ్ ఇలా ఇంకెవ్వరిపైన అలా చేయొద్దు. ఓకే, మీకు అంతగా రేటింగ్స్ కావాలనుకుంటే, అంత పబ్లిసిటీ కావాలనుకుంటే జెన్యున్ టాపిక్స్ తీసుకోండి, ఇలాంటి వాటికి కాదు. వెంటనే డిలీట్ చేయండి. ఓకే, ఇది ఎవడైతే పెట్టాడో వాడి లైవ్ చూస్తాడు, చూసి డిలీట్ చేస్తాడని అనుకుంటున్నాను. గైస్ మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాడు ఎవడో కానీ నాకు చాలా బీపీ, చాలా కోపం వస్తుంది వాడి పైన. అందరూ హ్యాపీగా ఉన్నారు మా వాళ్ళు. ఒకవేళ నిజంగా టెన్షన్లో బీపీలో ఏదైనా అయితే చంపేస్తుండే. వెంటనే డిలీట్ చేయి, యూట్యూబ్లో పెట్టింది ఇడియట్స్.